25న వచ్చే దసరా లోపుగా మీ చేతికి ఈ రంగు గాజులు కానీ ఉంటే ఇంట్లోని ఆడవారు వెమ్మటి వాటిని తీసేయండి, లేకపోతే మీ ఇంట్లో పైసా కూడా మిగలదు. మరి ఏ రంగు గాజులు వేసుకుంటే మనకి మంచి జరుగుతుంది, అలానే ఏ రంగు గాజులు మనం ధరిస్తే ఇంటికి పరమ దరిద్రం, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మనం అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒక బ్రాహ్మణుడు దుర్గామాత గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు తన కూతురికి పెళ్లి నిమిత్తం దాచిన 2 లక్షల విలువైన బంగారాన్ని ఆమెకు ఇవ్వడానికి బస్సు ఎక్కాడు. దురదృష్టవశాత్తు ఆ బంగారాన్ని బస్సులో మరిచిపోయి మధ్యలో బస్సు దిగాడు. కొంతసేపటికి గుర్తు వచ్చింది బంగారం సంగతి. చుట్టుపక్కల అడిగాడు. మాకు ఏమీ దొరకలేదు అన్నారు. హడావిడిగా బస్టాండ్కు పోయి తను ఎక్కిన బస్సులో వెతికాడు. బస్సు అంతా ఖాళీగా ఉంది. ఎంతమందిని అడిగినా ఏమీ ప్రయోజనం కలుగలేదు. మనస్సు అంతా బాధలో దిగాలుగా కూర్చున్నాడు. బాధ తట్టుకోలేక బిగ్గరగా ఏడ్చేశాడు. కలికాలం ప్రభావమో ఏమో, ఎందుకు ఏడుస్తున్నావని కూడా ఎవ్వరూ అడగలేదు. బాధతోటే అమ్మవారి దండకం స్తోత్రం చదువుతున్నాడు. కొద్దిసేపు అలా బాధపడి తిరుగు ప్రయాణమయ్యి బస్సు ఎక్కుదామని వెళ్ళాడు. బస్సు ఎక్కే టైంకి ఒక వృద్ధురాలు వెనుకగా వచ్చి నెట్టింది. వెంటనే ఇతను, అమ్మా నీకు తొందరగా ఉంటే నువ్వే బస్సు ముందు ఎక్కు, నన్నెందుకు నెడుతున్నావు అన్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ చూడండి. వృద్ధురాలు, ఎక్కడికి రా నువ్వు పోయేది? బ్రాహ్మణుడు, జాగ్రత్తగా మాట్లాడు అమ్మా. అరే అంటావేంటి, నీకెందుకు నా గురించి? వృద్ధురాలు, నిన్ను నేను పోనివ్వను కానీ ఎందుకు రా ఆడపిల్లలా ఏడుస్తున్నావు, ఏమైంది అని చెప్పేసి అడిగింది. బ్రాహ్మణుడు, నీకెందుకమ్మా, నువ్వేమన్నా అరుస్తావా తీరుస్తావా, నా బాధ నాది అని అన్నాడు. వృద్ధురాలు, ఏమైందో చెప్పి కదులు అన్నది. అప్పుడు తన బాధ అంతా చెప్పాడు బ్రాహ్మణుడు. వెంటనే అతన్ని లాక్కుని బస్సు కంట్రోలర్ దగ్గరికి పోయినది. కంట్రోలర్ ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు వృద్ధురాలు ఈ విధంగా అన్నది. అరే నీ ఫోన్ తర్వాత మాట్లాడచ్చు, ముందు ఈ వ్యక్తి చెప్పేది విను అన్నది. కంట్రోలర్ కూడా అరే అంటావేంటి అని అడిగాడు. వెంటనే ఆమె, నీది కూడా నా కొడుకు వయస్సు కనుక అరే అన్నాను అని బంగారం పోయిన సంగతి ప్రయాణికుడి టికెట్టు చూపించి అడిగింది. కంట్రోలర్, నీ టికెట్టుతో ఏమీ కాదు అంటూ బూతులు మాట్లాడాడు. వెంటనే, ఆమె బూతులు నా దగ్గర కాదు, జాగ్రత్తగా మాట్లాడు, ముందు మా సరుకు ఎక్కడ మిస్ అయిందో మీ వాళ్ళని అడిగి చెప్పు, లేకుంటే రేపు ఇదే బస్టాండ్లో అడుక్కు తినేలా చేస్తాను, జాగ్రత్త అన్నది. కంట్రోలర్ ఈమె బాధపడలేక ఏవో 2 బస్సు స్టేషన్లకి కాల్ చేసి మీకు ఏమన్నా బంగారం దొరికితే ఇవ్వండి అని చెప్పి వీళ్ళని ఆ స్టేషన్లకి వెళ్ళమన్నాడు. దొరుకుతుంది అనే నమ్మకం లేదు కానీ మీ బాధ మీరు పడండి అన్నాడు కంట్రోలర్. వెంటనే ఆమె బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఒక ఆటోవాణ్ణి పిలిచింది. వాడు వస్తూనే అమ్మగారు దండాలు అన్నాడు. ఆమె బాధితుణ్ణి చూపిస్తూ, అరే వీణ్ణి వైరా అనే ఊరు తీసుకువెళ్ళు అని అన్నది. ఆటోవాడు, సరే అమ్మగారు అన్నాడు. కిరా ఎంత ఇస్తే అంత తీసుకో అన్నది. సరే అన్నాడు ఆటోవాడు. కాని బంగారం పోయిన వ్యక్తి మాత్రం, నా దగ్గర 60 రూపాయలే ఉన్నాయి, తరువాత ఎక్కువ డబ్బులు అడిగితే కష్టం అన్నాడు. వెంటనే ఆమె, నిన్ను వాడు ఏమీ డబ్బులు అడగడు, నోరు మూసుకుని ఆటో ఎక్కు అన్నది. అతను ఆటోలో ఎక్కాడు. కొంత దూరం వెళ్ళాక ఆటోవాడు, సార్ మీకు ఆవిడ బంధువులా అన్నాడు. ఆమె పాలు అమ్ముకునేది, నాకు ఏం బంధువు కాదు అన్నాడు ఈ బ్రాహ్మణుడు. వెంటనే ఆటోవాడు, అదేంటండి అలా అంటారు, ఆమె వంటి నిండా నగలు, పచ్చని దేహఛాయ, చంద్రవంక లాంటి బొట్టు కలిగి మెరిసిపోతూ ఉంటే అని జ్ఞానోదయం కలిగించాడు. అలా ఇద్దరూ వైరా వెళ్లి బస్టాండ్లో అడిగారు. వాళ్లు కూడా ఏమి పట్టించుకోకుండా, సరే ఆ ప్రక్కన కూర్చోండి అని చెప్పారు. ఆటోవాడు, ఈయన ఇద్దరూ ఒక మూల కూర్చున్నారు. 2-3 గంటల నిరీక్షణ తరువాత కంట్రోలర్ వచ్చి 50,000 ఇస్తావా అని బ్రాహ్మణుడిని అడిగాడు. వెంటనే ఇతను, అయ్యా నేను బ్రాహ్మణుణ్ణి, కావాలంటే నా గురించి మా ఊరిలో అడగండి, నేను అంత ఇవ్వలేను అన్నాడు. మళ్ళీ 1 గంట నిరీక్షించిన తరువాత, అరే లోపల ఉన్న బ్యాగ్ తీసుకునిరా అని పోలీసులు మీడియా అందరి సమక్షంలో పోయిన బంగారం మొత్తం ఇతనికి అప్పగించారు. అప్పుడు అర్థమైనది, ఇతనికి వృద్ధురాలి రూపంలో అమ్మవారే నడిచి వచ్చి తన కూతురు కాపురాన్ని, తన జీవితాన్ని కాపాడిందని గ్రహించి తను పనిచేసే గుడిలో అమ్మవారికి 40 బిందెల పాలు అభిషేకం చేసి క్షమాపణ వేడుకున్నాడు. చూడండి, భక్తుల ఆర్తిని తీర్చుటకు అమ్మవారు ఎలా నడిచి వచ్చినతో మనం ఏం పని చేసినా నమ్మకంతో చేసినప్పుడే ప్రతిఫలం అనేది కలుగుతుంది.
మొదటి రోజు స్వర్ణ కవచ అలంకృత రూపంగా మనం అమ్మవారిని పూజిస్తాం. ఈ అవతారం వెనుక ఒక కథ ఉన్నది. నవరాత్రుల్లో ఈ కథ చదివిన వారికి విన్నవారికి శుభఫలితాలు కలిగి కోరిన కోరికలు తీరుతాయి. పూర్వం దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా అప్పుడు దుర్గముడు, నాకు వేదములు అన్నీ కూడా వశం కావాలి, దేవతలను నేను జయించాలి అని వరమడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అని అన్నాడు. అలా అన్న వెమ్మటే వేదాలన్నీ దుర్గముడిలోకి ప్రవేశించాయి. బ్రాహ్మణులు అందరూ వేదాలు మర్చిపోయారు. సంధ్యావందనాలు, హవీస్సులు, యజ్ఞాలు, యాగాలు ఇవేవీ కూడా లేవు. దేవతలు హవీస్సులు లేక ఆకలితో విలవిలలాడిపోయారు. నీటి చుక్క లేదు. తల్లి అనుగ్రహం లోపించుకుపోయింది. భూమండలం అంతా వాతావరణం క్షీణించిపోయింది. అందరూ విలవిలలాడుతూ ఉంటే దుర్గముడు మాత్రం సంతోషించాడు. హవీస్సులు లేక దేవతలు అందరూ వృద్ధులుగా మారి ఢీలా పడిపోయారు. దేవతలందరూ కలిసి అమ్మకి ప్రార్థన చేశారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమైన అమ్మ స్వరూపాన్ని శతాక్షి అని పిలిచారు. శతాక్షి అమ్మవారు ఒంటి నిండా కన్నులతో దర్శనమిచ్చింది. మిమ్మల్ని చూడటానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను, మీకెందుకు భయం అని అభయమిచ్చింది. బ్రతకడానికి అన్నం నీరు లేవని చెప్పగా తన ఒంటి మీద ఉన్న నేత్రాల నుండి కారిన నీటిని మొత్తం బ్రహ్మాండం అంతటా నింపివేసింది. భూమండలం అంతా అమ్మ కరుణా కటాక్షాలతో నిండిపోయాయి. భూలోకంలో ఉన్న చెరువులు, నదులు యథావిధిగా ప్రవహించసాగాయి. అన్నం లేక ఆకలిగా ఉంది తల్లి, నిన్ను స్తుతించడానికి కూడా మాకు ఓపికల్లేవు అని ప్రార్థించగా అప్పుడు అమ్మ శాకాంబరీదేవిగా అందరికీ కనిపించింది. అనంతహస్తాలతో అందరికీ దగ్గర ఉండి వడ్డించింది. తర్వాత యజ్ఞాలు, యాగాలు మొదలయ్యాయి. ఇది దుర్గముడికి తెలిసింది. దుర్గముడు ఆ దుర్గమ్మతో తలపడ్డాడు. ఏకంగా దుర్గముడితో 11 రోజులు యుద్ధం చేసి దుర్గముడి కన్నులు పీకేసి వేదాలను తనలో నుండి మళ్లీ ఆవిర్భావన చేసి దేవతలకు ఆ వేదాల రక్షణ కార్యక్రమం అప్పచెప్పింది తల్లి. అమ్మ అందరినీ కాపాడింది కాబట్టే నవరాత్రుల్లో అమ్మని స్వర్ణ కవచ అలంకృత రూపంలో పూజిస్తాం. ఈ కథ విన్నా చదివినా వాళ్ళు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. ఈ కథ విన్న తర్వాత వాళ్లకున్న కోరికని అమ్మవారి ముందు కానీ కోరుకుంటే తప్పక ఆ కోరిక నెరవేరుతుంది. ఇక వీడియోలోకి వెళితే, ఆడవాళ్లు ఎప్పుడూ కూడా ఈ రంగు గాజులని ధరించరాదు. ఆడవాళ్లు ఈ రంగు గాజులు కానీ ధరిస్తే సుమంగళీ యోగం, అష్ట ఐశ్వర్యాలు, లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. పుణ్యస్త్రీలు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు కానీ, పచ్చరంగు కానీ, పసుపు రంగు గాజులు కానీ వేసుకోవాలండి. నలుపు, నీలము, అలానే మనకి గ్రే కలర్ అని చెప్పేసి ఉంటుంది కదా, సిమెంట్ రంగులో ఉంటుంది, ఈ రంగు గాజులు వేసుకోకూడదు. అలానే ప్లాస్టిక్ గాజులు కూడా ఎప్పుడు వేసుకోకూడదండి. ఈ విధంగా ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే కాకుండా పార్వతీదేవి యొక్క అనుగ్రహం, ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈ విధంగా ఈ రంగు గాజులు కానీ వేసుకుంటే మీకు దీర్ఘ సుమంగళి యోగం పడుతుంది. అలానే మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనకి గాజులు అనేవి రక్షా కంకణం లాగా పనిచేస్తాయి. అలానే మనం మట్టి గాజులు వేసుకుంటే సంప్రదాయ బద్ధ ప్రయోజనాలనే మనకు ఉంటాయండి. ఇంతే కాకుండా ఎవరైతే ప్రతిరోజు వాళ్ళ చేతికి కనీసం 2 మట్టి గాజులైనా సరే వేసుకుంటారో, 2 చేతులకి 2 గాజులు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి అందమే కాకుండా వాళ్ళకి దీర్ఘ సుమంగళి యోగం కూడా సిద్ధిస్తుంది. మనం ఈ మధ్య కాలంలో స్టోన్స్ గాజులు వేసుకుంటున్నాం కదా, స్టోన్స్ గాజులతో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే చాలా మంచిది. ప్లాస్టిక్ గాజులు ఎప్పుడూ కూడా వేసుకోకూడదండి. ఈ విధంగా వేసుకుంటే మాంగళ్య దోషం సిద్ధిస్తుంది. కావున మనం ఎప్పుడూ కూడా ఎరుపు రంగు కానీ, పచ్చరంగు కానీ, పసుపు రంగు కానీ, సాక్షాత్తు ఆదిపరాశక్తి ధరించిన ఈ రంగు గాజులను మనం వేసుకుంటే మనకి ఆరోగ్యము, ధనము, ఐశ్వర్యము సిద్ధిస్తుంది. మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పారిపోతుంది.